విత్తనాల కోసం రైతులకు ఏమిటి వెతలు? పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడ? ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అన్న కేటీఆర్. ఆదిలాబాద్ లో పత్తి రైతుల కష్టాలు, విత్తనాల కోసం షాపుల ముందు పడిగాపులు, ఫెర్టిలైజర్ షాపుల దగ్గర భారీ భద్రత. పత్తి రైతుల కష్టాలపై రాజకీయ రచ్చ, ప్రిన్సిపల్ సెక్రటరీని కలవనున్న ఎమ్మెల్యే శంకర్ లాఠీ చార్జును నిరసిస్తూ బీఆర్ఎస్ ఆందోళనలు. తుఫ్రాన్ లోనూ మారులు తీరిన రైతులు జీలుగు విత్తనాల కోసం ఎదురు చూపులు, అధికారుల తీరుపై తీవ్ర అసహనం. ఏసీపీ కస్టడీకి ఏసీపీ ఉమామహేశ్వరరావు, బంజారా హిల్స్ ఆఫీస్ లో విచారణ, బినామీ డాక్యుమెంట్స్ పై ఆరా. తెలంగాణలోని ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు, పలు అవకతవకల్ని గుర్తించిన అధికారులు, చర్యల కోసం ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక. హేమకు మరోసారి నోటీసులు, జూన్ 1న రావాలన్న బెంగళూరు సీసీబీ, మొన్న విచారణకు హాజరు కాని నటి. బెజవాడ కలుషిత నీటి ఘటనపై చర్యలు, 6 బిఎంసీ అధికారుల సస్పెన్షన్, 2కి షోకాజ్ నోటీసులు జారీ. ఆర్టీసీపై సీఎం రేవంత్ ఫోకస్, ఇవాళ అధికారులతో సమీక్ష, మహాలక్ష్మి స్కీమ్ సహా పలు అంశాలపై చర్చ. మేడిగడ్డ బ్యారేజ్ లో తాత్కాలిక మరమ్మతులు, సి బ్లాక్లను సెట్ చేస్తున్న సిబ్బంది, ఏడో బ్లాక్ లోకి నీరు రాకుండా మళ్లీ. చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో దర్యాప్తు వేగవంతం, ఢిల్లీ వెళ్లిన రాచకొండ పోలీస్ బృందాలు, ఇప్పటి వరకు 11 ఏజెంట్లు అరెస్ట్. ఎన్నికల విధులకు హాజరు కాని ఉద్యోగులు, 265 మందికి చిత్తూరు కలెక్టర్ నోటీసులు, వివరణిచ్చాక 65 మందిపై వేటు. తూర్పుగోదావరి జిల్లాలో స్టిక్కర్ రాజకీయం, బైక్లు కార్లపై 2 పార్టీల నేతల ఏర్పాటు, ఫలితాలకు ముందే వినూత్న ప్రచారం. మన్యంలో మాయమైన టేకు చెట్లు, అటవీశాఖ ఉన్నతాధికారుల ఎంక్వైరీ, మారేడుమిల్లి రేంజ్ పరిధిలో 3 వేటు. కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న వజ్రాల వేట, తుగ్గలి మండలంలో మరో 2 లభ్యం, 9 లక్షలకు కొనుగోలు చేసిన వ్యాపారి. బదిలీలు, ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు, కడప రీజనల్ డైరెక్టర్ విచారణ, చిత్తూరు డిఎంహెచ్ఓ ఏఓలపై ప్రశ్నల వర్షం. రేపు కన్యాకుమారిలో ప్రధాని పర్యటన, డ్రాఫ్ట్ మెమోరియల్ దగ్గర ధ్యానం, జూన్ 1 వరకు అక్కడే ఉండే ఛాన్స్. పేటీఎంలో వాటా కొనేందుకు అదాని కసరత్తు, వ్యవస్థాపకుడు విజయ్తో చర్చలు, ఇవాళ 5% పెరిగిన పేటీఎం షేర్. 3 రోజులు అత్యంత భారీ వర్షాలు, అరుణాచల్ ప్రదేశ్కు IMD హెచ్చరికలు, పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్. ఉత్తరాది రాష్ట్రాల్లో భానుడి భగభగలు, ఢిల్లీ రాజస్థాన్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రత, అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచన.